ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, మా అయ్యగారు మీకోసం నన్ను ఇక్కడ నించోమన్నారు. ఎందుకు? ఆయన పిల్లకేదో మీ చేతిలో ఉందంట, దాన్ని మీరు వదిలేంత వరకు మీరేం చెప్పినా చేయమన్నారు. అయితే నేనేం చెప్పినా చేస్తావా? ఎత్తుకో, నన్ను ఎత్తుకో. అదిగో కనపడుతోంది చూడు, ఆ నీళ్లు పడుతున్నాయి, దాని అవతలున్న ఒడ్డుకి నన్ను తీసుకెళ్ళాలి. నా వంటి మీద ఒక్క చుక్క నీళ్లు కూడా పడకూడదు, జాగ్రత్త పడేస్తావేమో. నీళ్ళు నీళ్ళు అవును, నన్ను ఎత్తుకుని వచ్చావు కదా, ఏదైనా ఫీలింగ్ వచ్చిందా? ఎలాంటి ఫీలింగ్? ఒకటే గిలిగింత. ఎక్కడ? కాలు మీద. కాలు మీద? అవునండి, మరి కింద చేపలు కొలిస్తే గిలిగింతగా ఉండదా ఏమిటి? ఇంకే ఫీలింగ్ రాలేదా? ఇంకేమైనా చేయమంటారా అండి? అవును, నన్ను ఈ నీళ్ళలోకి తోసి వెళ్ళిపోయినందుకు నేను. రాజా, నేను అక్కడ పెద్ద ప్రాబ్లమ్ లో ఇరుక్కుంటే నువ్వు ఇక్కడ చిన్నపిల్లలా గేడబడి ఆడుకుంటావా? పంచుడు. నేను మూడవుట. ఎందుకు మూడవుట్? అయ్యగారు, అయ్యగారు ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉన్నాను, ఎందుకు మూడవుట చెప్పు. నేను కంప్లైంట్ చేయాలి. ఎవరి మీద? ఇక్కడ పనిచేసే కుర్రాళ్ళ మీద. దాన్ని కంప్లైంట్ అనరు, చాడీలు చెప్పడం అంటారు. ఏది చెప్పు చూద్దాం. రాత్రి టూరింగ్ టాకీస్ కెళ్ళి మసాలా సినిమా చూసి వచ్చారు. ఏదో కుర్రాళ్ళు చూస్తుంటారు, మధ్యలో నీకేమైందిరా? వాళ్ళతో పాటు నన్ను తీసుకెళ్లలేదు. అది మరి ఆ కుళ్ళు నీకు, వెళ్ళి పంచుడు. అయ్యగారు, ఏంటి ఆడవాళ్ళని పెట్టి సినిమా తీసినట్టుగానే మగవాళ్ళని పెట్టి తీసిన సినిమా కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారట. ఆ ఫోటోని ఇప్పుడే ఛానల్ వాళ్ళకి ఇస్తాను, ఇంటర్నెట్ లో పెడతాను. ఆ కెమెరా పిల్ల పర్మనెంట్ గా మన గౌరవాన్ని గొయ్యి తీసి పాతి పెట్టకుండా వదిలేలా లేదు. కానీ కానీ వీడి ద్వారానే ఆ సీడీ మ్యాటర్ పెడతాడు ఒక పులి స్టాప్. నమస్కారం అండి. హాయ్, కూర్చో. ఏంటా లుక్కు? మీ దగ్గర అయితే సీడీ ఉందంట, మా అయ్యగారు తీసుకుని త్వరగా రమ్మన్నారు. ఇవ్వండి, నేను వెళ్ళాలి. ఇప్పుడు అంత అవసరమా? పాపం ఒక అమ్మాయి మన కోసం ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తుంది, కనీసం మర్యాదకైనా ఏం తింటావని అడగాలి అనిపించడం లేదా? సరే, ఏం తింటారు? ఇడ్లీ వడ దోశ పొంగల్ పూరి మినపట్టు పెసరట్. ఆగు, సరోజ్ అడుగుతావేంటి? చక్కగా ప్రేమగా ఒక లవ్ ఫీల్ తో అడుగు. ఇడ్లీ వడ పూరి మినపట్టు చాలు, ఇదేనా లవ్ ఫీల్ అంటే? యో, రెండు కాఫీ తమను. రెండు కాఫీ తెస్తానన్నా. నా వైపు చూడకుండా అటువైపు చూస్తాడేంటి? హాయ్, కాఫీ వచ్చేసింది. తాగు. నువ్వు వెళ్ళు. ఓకే సార్. మేడం, బిల్ బిల్లు మా ఇంటానికి. ఇదిగోండి సార్. ఏయ్, ఆవిడ ఇంట అయినా అని అన్నది వాళ్ళ హౌస్ ఓనర్ నిరా. అయ్యో, తీసుకున్నాను. వీడు కావాలనే ఇలా మాట్లాడుతున్నాడా, లేక నిజంగానే అమాయకత్వమో తెలియట్లేదే? కావాలని ఇలా మాట్లాడడం లేదు. ఇవన్నీ షార్ప్ గా అర్థమైపోతాయి, ఏం అర్థం కావాలో అవి మాత్రం అర్థం కావు.